రాజకీయాలు చేయడం మొదలు పెడితే బ్రతుకులు ఎలా ఉంటాయి? ఇందులో చెప్పిన ముఖ్యమైన అంశాలు, రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. మరి 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ అయిందా? ప్రతి సిద్ధం సభలోనూ ఈ ప్రశ్నలు నేను వేస్తా వస్తున్నా. పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు. 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు, పొదుపు సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామన్న సొమ్ము, ఒక్క రూపాయైనా మాఫీ చేశారా? ఇంకా ముందుకు పోతే వీళ్ళ ముఖ్యమైన హామీలంటూ ఇంకా ముందుకు పోతే, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. 25,000 కదా దేవుడెరుగు, ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశారా? ఇంకా ముందుకు పోతే ముఖ్యమైన హామీలు ఇవన్నీ. ఇప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటా ఉన్నట్టుగానే ఆ రోజుల్లో ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పిన మాటలు ఇవన్నీ. ఇంకా ముందుకు పోతే ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 120,000 రూపాయలు. ఏ ఇంటికి ఇచ్చారు 120,000 రూపాయలు? పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇల్లు అన్నారు. కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు. 3 సెంట్ల స్థలం కదా దేవుడెరుగు, కనీసం 1 సెంటు స్థలమైనా ఏ ఒక్కరికైనా ఇచ్చారా? ముఖ్యమైన హామీలు ఇవన్నీ. నేను చదివే ప్రతి అంశము కూడా ఆయన సంతకం పెట్టి, 3 ఫోటోలు పెట్టి ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో నుంచి ముఖ్యమైన హామీలు అని అంటూ వీళ్ళు రాసిన హామీలే నేను చదువుతా ఉన్నా. 10,000 కోట్లతో బీసీ సప్లై అని అన్నారు. చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నారు. అయ్యాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు, చేశారా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు, విజయవాడలో కనిపించడం లేదు. తాడేపల్లి కథ దేవుడెరుగు, ప్రతి నగరం కథ కనీసం విజయవాడలో కనిపించడం లేదు. ప్రతి నగరం అన్నారు. నేను చెప్పేది ఒకటే, ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేస్తే ముఖ్యమైన హామీలు అని అంటూ మీరు చెప్పిన వీటి పరిస్థితుల్లో కనీసం ఇందులో ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా? పోనీ ప్రత్యేక హోదా అయినా తెచ్చారా? దాన్ని అమ్మేశారు. అదే నోట్తోనే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినే అని చెప్పి మళ్ళీ వెటకారం కూడా చేశారు. నేను అన్నీ కూడా నేను చెప్పేది ఒకటి, ప్రతి మాట రాజకీయ నాయకుడు ఒక విశ్వసనీయత కోల్పోతే, రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం లేకపోతే రాజకీయాలు ఎందుకు చేస్తా ఉన్నాం? ఎవరి కోసం చేస్తా ఉన్నాం? దేనికోసం చేస్తా ఉన్నాం? చనిపోయిన తర్వాత ప్రతి పేదవాడి గుండెల్లో, ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండాలి, ప్రతి గుండెల్లో మన ఫోటో ఉండాలి అనే తాపత్రయం లేనప్పుడు రాజకీయాలు ఎందుకు చేయాలి? ₹87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి, 87,612 కోట్ల రూపాయల రుణాల కథ దేవుడెరుగు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్న మాటలకు దేవుడెరుగు, అంతదాకా అందుతా ఉన్న 0% వడ్డీ